రాబోయే 2 నెలలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తోంది వాతావరణ శాఖ. దాదాపు 50 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. ఈ ఏడాది సాధారణ వర్షపాతం కంటే ఎక్కువ వర్షాలు కురుస్తాయని గుడ్ న్యూస్ చెప్పింది ఐఎండీ. దేశవ్యాప్తంగా ఈ ఏడాది ఎండలు దంచికొడుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా అసాధారణ స్థాయిలో నమోదవుతున్నాయి. మార్చి నుంచే ప్రచండ భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. ఉదయం 9 గంటలు దాటితే ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి. ఇక మధ్యాహ్నం అయితే నిప్పుల కొలిమిని తలపిస్తోంది. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు దాదాపు 45 డిగ్రీలకు చేరుకుంటున్నాయి. ఏప్రిల్ మొదటి వారంలోనే భానుడి భగభగలతో జనమల్లాడిపోతున్నారు. రాబోయే 2 నెలల్లో ఉష్ణోగ్రతలు 50 డిగ్రీలకు చేరుకుంటాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. వాతావరణ శాఖ అంచనాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. అటు ఐక్యరాజ్యసమితి సైతం పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తోంది. ఈ ఎండలు పిల్లల ప్రాణాలకు ప్రమాదమని హెచ్చరించింది. ఆసియా పసిఫిక్ ప్రాంతాల్లో పెరిగే ఉష్ణోగ్రతల ఎఫెక్ట్ కారణంగా దాదాపు 25 కోట్ల మంది చిన్నారులకు ముప్పు పొంచి ఉందని పేర్కొంది. ఎల్నినో పరిస్థితుల కారణంగా 2023లో సగటు వర్షపాతం 868 మిల్లీమీటర్ల కంటే తక్కువగా 820 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇదే క్రమంలో ఐఎండీ ఋతుపవనాలపై చల్లటి కబురు చెప్పింది. దేశంలోకి ఈసారి నైరుతి ఋతుపవనాలు సమయానికి ముందే రావచ్చని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భావిస్తున్నారు. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు భారతదేశంలో సాధారణం కన్నా ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని, దీర్ఘకాలం సగటు 87 సెంటీమీటర్ల కంటే 106% వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని చెప్పారు. జూన్ నాటికి ఎల్నినో బలహీనపడనుందని అధికారులు వెల్లడించారు. మే నెల నాటికి ఎల్నినో మరింత బలహీనపడి జూన్ నాటికి పూర్తిగా తగ్గి తటస్థ పరిస్థితులు ఏర్పడతాయని పేర్కొన్నారు. జులై నెలాఖరు నాటికి లానినా పరిస్థితులు ఏర్పడటం వల్ల నైరుతి ఋతుపవనాల 2వ భాగంలో మంచి వర్షాలు కురుస్తాయని ఐఎండీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ మృత్యుంజయ మహాపాత్ర తెలిపారు. హిందూ మహాసముద్రం, డైపోల్, లానినా పరిస్థితులు ఒకే టైంలో వేగంగా మారడంతో ఋతుపవనాలు త్వరగానే వస్తాయని నిపుణులు భావిస్తున్నారు. భూమధ్యరేఖ హిందూ మహాసముద్రంపై అనుకూల దశను సూచిస్తున్నందున ఋతుపవనాలు పసిఫిక్లో లానినా ఏర్పడడానికి సానుకూల వాతావరణాన్ని ఏర్పరుస్తున్నట్లు తెలిపారు. దీని కారణంగా దేశంలో జులై నుంచి సెప్టెంబర్ వరకు గరిష్ట ఋతుపవన పరిస్థితుల్ని పెంచుతుందన్నారు వాతావరణ శాఖ అధికారులు. పశ్చిమ, వాయువ్య భారత్, ఉత్తర అరేబియా సముద్రంలో ఋతుపవనాల అల్పపీడనాలు లేదా అల్పపీడనాలు విస్తరించి స్థిరంగా వర్షాన్ని కురిపిస్తాయని అంచనా వేస్తున్నారు. వర్షపాతం పెరుగుతుందని సూచిస్తోంది ఐఎండీ. నైరుతి ఋతుపవనాలు భారతదేశ వార్షిక వర్షపాతంలో 70% అందిస్తోంది. ఇది వ్యవసాయ రంగానికి కీలకం. దేశ జీడీపీలో వ్యవసాయం వాటా 14% ఉంది.